హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఒక సరదా జానపద కథ విందాం ఇప్పుడు. ఒక రాజ్యంలో రాజశేఖరుడు, మధుసూదనుడు అని ఇద్దరు గజ దొంగలు ఉండేటోళ్ళు. ఇద్దరు ఒకరిని మించిన దొంగ మరొకరు. వాళ్ళ కన్ను దేని మీదన్నా పడిందంటే చాలు, మరుక్షణమే అది మాయమయ్యేది. వాళ్ళు చిన్న చిన్న దొంగతనాలు అస్సలు చేసేటోళ్ళు కాదు. కొడితే గద్దలను, రాబందులను కొట్టాలి కానీ చిన్న చిన్న పిట్టలను కాదు అనుకునేటోళ్ళు. వాళ్ళిద్దరూ పక్క పక్క వీధుల్లోనే ఉన్నప్పటికీ ఎవరికి వాళ్ళు సొంతంగా దొంగతనాలు చేసేవాళ్ళే కానీ కలిసి అస్సలు చేసేవాళ్ళు కాదు. అసలు వాళ్ళ మధ్య ఎటువంటి సంబంధాలు కాదు కదా, కనీసం మాటలు కూడా ఉండేవి కావు. వాళ్ళు అంత పెద్ద గజ దొంగలైనా ఆ రాజ్యంలో ఎవరికి అసలు తెలియదు. రాజశేఖరుడేమో సరుకులు అమ్మే అంగడి పెట్టుకోగా, మధుసూదనుడేమో బట్టలు అమ్మేవాడు. పొద్దునంతా ఎవరికి అనుమానం రాకుండా అందరిలాగే వ్యాపారాలు చేసి రాత్రుల్లో అది అవసరమైనప్పుడు మాత్రమే దొంగతనాలు చేసేవాళ్ళు. ఆ రాజ్యానికి రాజు చాలా దుర్మార్గుడు. నిరంతరం చుట్టుపక్కల రాజ్యాల మీద దాడి చేసి అక్కడ సొమ్మంతా దోచుకొచ్చేవాడు. రాజులు కూడా తమలాగే పెద్ద గజ దొంగలని వాళ్ళ అభిప్రాయం. ఆ రాజు అలా దోచుకొచ్చిన సొమ్మంతా పెట్టి ఒక ఖరీదైన వజ్రలహారం కిందటి సంవత్సరం చేయించాడు. అందులోని ఒక్కొక్క వజ్రం కోట్ల వరహాల విలువ చేస్తుంది. ఆ విలువైన హారాన్ని ఆ సంవత్సరం ఉగాదికి రాజమందిరంలో ప్రజల దర్శనార్థం పెట్టాడు. జనాలంతా తిరునాళ్ళ లెక్క వచ్చి చూసిపోయారు. రాజశేఖరుడు, మధుసూదనుడు కూడా పోయి దాన్ని చూశారు. అబ్బా, కొట్టేస్తే ఎలాంటి దాన్ని కొట్టేయాలా, 10 తరాలు పండుకొని తినొచ్చు అనుకున్నారు. కానీ ఉగాది అయిపోయిన వెంటనే దాన్ని భద్రంగా అంతఃపురంలో ఎవరికి తెలియని చోట భద్రపరిచారు. దాంతో వాళ్ళు మరలా ఉగాది ఎప్పుడు వస్తుందా, దాన్ని ఎప్పుడు ప్రదర్శనకు పెడతారా అని ఆతృతగా ఎదురు చూడసాగారు. ఇద్దరు దాన్ని కొట్టేయడానికి ఎవరి పథకాలు వాళ్ళు సిద్ధం చేసుకోసాగారు. అనుకున్నట్లుగానే ఆ సంవత్సరం కూడా ఉగాది రాగానే రాజు ఆ వజ్రలహారాన్ని ప్రత్యేక పూజలు చేసి ప్రజల దర్శనార్థం పెట్టాడు. జనాలంతా కుప్పలు తెప్పలుగా వస్తూ ఉన్నారు. ఆ విలువైన హారాన్ని ఒక పెద్ద గదిలో దేవతా విగ్రహం ముందు ప్రదర్శనకు ఉంచారు. జనాలు పూర్తి దగ్గరకు వెళ్లకుండా కొంచెం దూరంలో నుంచే చూసి దేవతకు మొక్కుకుని వెళ్ళేలా ఏర్పాట్లు చేశారు. విగ్రహం దగ్గర కొందరు పూజారులు కూర్చుని ఉన్నారు. వస్తున్న వారికి హారతినిస్తూ పూజలు చేస్తూ ఉన్నారు. దేవతకు రెండు వైపులా ఊది కడ్డీలు గుత్తులు గుత్తులుగా వెలుగుతూ ఉన్నాయి. గది లోపల బయట సైనికులు 1000 కళ్ళతో పహరా కాస్తూ ఉన్నారు. ఇద్దరు దొంగలు చెరువు వైపున గుంపులు నిలబడి ఒక్కొక్క అడుగు వేస్తూ ఉన్నారు. ఒకరినొకరు గమనించినట్టే ఉన్నారు. రాజశేఖరుడు నెమ్మదిగా జేబులోంచి ఒక కూరలు లేని నాగపామును బయటకు తీశాడు. దానిని జనాల కాళ్ల మధ్య వదులుతూ పాము 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 అంటూ గట్టిగా అరిచాడు. అంతే, ఒక్కసారిగా అందరూ అదిరిపడ్డారు. కాళ్ల మధ్య పామును చూసి ఎక్కడది తమను కాటేస్తుందో ఏమో అని భయపడి తలా ఒక దిక్కు ఉరకసాగారు. ఒక్కసారిగా అక్కడ పెద్ద ఎత్తున గందరగోళం, తొక్కిసలాట మొదలయ్యాయి. వెంటనే రాజశేఖరుడు జనాలను తప్పించుకుంటూ దేవతా విగ్రహం వైపు వేగంగా కదలసాగాడు. సైనికులు పూజారులు కూడా భయంతో బయటకు పరుగులు తీశారు. మధుసూదనుడు అదంతా గమనించాడు. రాజశేఖరుని ఎత్తుగడ అర్థమైంది. ఒక్క క్షణం ఆలస్యం చేసిన ఆహారం రాజశేఖరుని చేతిలో పడుతుంది. వెంటనే దేవతా విగ్రహానికి ఎవరంత దూరంలో ఉన్నారో కళ్ళతోనే అంచనా వేశాడు. రాజశేఖరుని కంటే తానే హారాన్ని కొంచెం దగ్గరలో ఉన్నాడు. అంతే, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మెరుపు వేగంతో కదిలాడు. జేబులోంచి సాంబ్రాణి పొట్లం బయటకు తీశాడు. విగ్రహం ముందు వెలుగుతో ఉన్న ఊది కడ్డీల మీద చల్లాడు. అంతే, ఒక్కసారిగా దేవతా విగ్రహం ఉన్న ప్రాంతమంతా చిక్కటి పొగ గమ్ముకుంది. మధుసూదనుడు అంతకుముందే అచ్చం అలాంటి రత్నాల హారమే నకిలీది పొరుగు రాజ్యంలో చేయించి జేబులో సిద్ధం పెట్టుకుని ఉన్నాడు. అక్కడ పొగ అలుముకోవడం ఆలస్యం, మెరుపు వేగంతో విగ్రహం ముందున నగ మాయం చేసి నకిలీ హారం అక్కడ పెట్టేశాడు. అలా పొగ ప్రాంతమంతా కమ్ముకునేసరికి భటులు అదిరిపడ్డారు. నగను ఎవరైనా ఎత్తుకుని వెళుతున్నారేమో అని అక్కడికి దూసుకువచ్చారు. అంతలో కొందరు నాగపామును చంపేశారు. తొక్కిసలాడుతూ ఉన్న జనాలకంతా నచ్చజెప్పి వరుసగా నిలబెట్టారు. పొగ తొలగిపోగానే దేవతా విగ్రహం ముందే నగ ఎప్పటిలాగా మెరుస్తూ ఉండడంతో
అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. రాజశేఖరుడు ముందుకు వచ్చి నగను తన కళ్ళతో పరిశీలనగా చూశాడు. హారం ఇంతకు ముందు కన్నా కొంచెం ఎక్కువగా నిగనిగలాడుతా మెరుస్తా కనబడింది. పాత నగకు కొత్త నగకు మధ్య ఉన్న తేడా క్షణాలు తెలిసిపోయింది. మధుసూదన కోసం చుట్టూ చూశాడు. అప్పటికే బయటకు అడుగు పెడతా కనబడ్డాడు. వెంటనే రాజశేఖరుడు జనాలను ఒక్కొక్కరిని తప్పించుకుని వేగంగా బయటకు వచ్చాడు. కానీ అంతలో మధుసూదన గుర్రం ఎక్కి ఆ వీధి దాటిపోతా కనబడ్డాడు. దాని వెనుక పోయి లాభం లేదనుకున్న రాజశేఖరుడు వెంటనే మధుసూదన అంగడి దగ్గరికి పోయి ఎవరికి కనబడకుండా ఒక ఇంటి మిద్దె మీద దాన్ని దాచిపెట్టుకుని వాని కోసం ఎదురు చూడసాగాడు. 2 గంటల తర్వాత మధుసూదన తిరిగి ఇంటికి వచ్చాడు. గుర్రాన్ని ఇంటి బయట చెట్టు నీడలో కట్టేసి ఏమీ తెలియని అమాయకుల్ల అంగడి తెరిచి చెప్పట్లాగా కూర్చున్నాడు. రాజశేఖరుడు బాగా ఆలోచించాడు. దొంగతనం చేయడానికి అంగడి తెరవడానికి మధ్య సమయం 2 గంటలు. అంటే 2 గంటల్లో పోయి వచ్చే ప్రదేశంలో ఎక్కడో ఈ వజ్రహారం దాచిపెట్టి వచ్చి ఉంటాడు. గుర్రం కాళ్ళ గిట్టలు బాగా పరిశీలించాడు. ఎర్రగా దుమ్ము కొట్టుకుని పోయి ఉన్నాయి. పోయిన ప్రదేశంలో నగ దాచిపెట్టడానికి ఎంత లేదనుకున్న 1/2 గంట అన్న పడుతుంది. అంటే పోవడానికి 3/4 గంట, రావడానికి 3/4 గంట. గుర్రం మీద 3/4 గంటలు దాదాపు 8 మైళ్ళ దాకా పోవచ్చు. రాజ్యం చుట్టూ 8 మైళ్ళ దూరంలో ఎవరు అడుగుపెట్టని పాడుపడిన ప్రదేశాలు ఏమున్నాయా అని ఆలోచించసాగాడు. అది కూడా ఎర్రమట్టి ఉన్న దారి. అంతలో మనకి రాజ్యం కుడివైపున అడవిలో ఉన్న ఒక పాడుబడిన సత్రం గుర్తుకొచ్చింది. దాదాపు సగం దాకా పడిపోయింది. ఆ దారిలో అసలు ఎవరూ పోరు. చిన్న ఎర్రని మట్టి దారి అంతే. అక్కడికి చేరుకోవాలంటే దాదాపు 3/4 గంట పడుతుంది. రాజశేఖరుని పెదాలపై చిరునవ్వు మెరిసింది. వెంటనే వేగంగా అక్కడ చేరుకున్నాడు. సత్రం ముందంతా పరిశీలించాడు. ఒక చెట్టు కింద పచ్చగడ్డి ఒక చోట చాలా తక్కువగా ఉంది. అక్కడే గుర్రాన్ని కట్టేసినట్టున్నాడు. అది గడ్డిని కొరికి తినడం వల్ల అక్కడంతా ఖాళీగా ఉందని అర్థమైంది. నెమ్మదిగా సత్రంలో అడుగుపెట్టాడు. గోడల్ని అణువణువ పరిశీలించసాగాడు. ఎక్కడ ఎటువంటి జాడ దొరకలేదు. ఎక్కడ పెట్టి ఉంటాడా అని ఆలోచిస్తూ ఉంటే సత్రం లోపల నిలువుగా ఉన్న స్తంభాలు కనబడ్డాయి. నున్నగా పట్టుకుంటే జారిపోయేలా ఉన్నాయి. ఒక్కొక్క స్తంభాన్ని చూస్తూ బయలుదేరాడు. ఒక స్తంభం మాత్రం మరీ అంతా నున్నగా లేదు. కొంచెం గరుకుగా పట్టుకుని పైకి ఎక్కడానికి వీలుగా ఉంది. పైకి చూశాడు. స్తంభం పైన పైకప్పుకు ఆనుకుని ఉన్న చోట చిన్న గూడులాగా ఉంది. నెమ్మదిగా స్తంభాన్ని పట్టుకుని పైకి పాకాడు. గూట్లో చేయి పెట్టాడు. లోపల ఒక చిన్న ఎర్రని చెక్క పెట్టె ఉంది. దాన్ని బయటకు తీసి చూశాడు. ఇంకేముంది? వజ్రాల హారం దగదగ మెరుస్తా కనబడింది. వెంటనే దాన్ని తీసుకుని ఎక్కడి నుంచి తిరిగి వచ్చి తన ఇంట్లో ఎవరికి తెలియకుండా భద్రంగా దాచిపెట్టాడు. వారం తర్వాత మధుసూదన అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకేముంది? వజ్రాల హారం లేదు. ఎవరూ ఊహించలేని ప్రదేశంలో దాచిపెడితే కూడా దాన్ని కూడా కనుక్కొని కొట్టేసినాడంటే వాడు సామాన్యుడు కాదు. ఖచ్చితంగా నాలాగే పెద్ద గజదొంగనే అయి ఉంటాడు. ఎవడై ఉంటాడా అని ఆలోచిస్తూ ఉంటే రాజశేఖరుడు గుర్తుకొచ్చాడు. తాను నకిలీ నగ మార్చినది ఎవరు కనుక్కోలేకపోయినా రాజశేఖరుడు కనుక్కొని ఉంటాడు. దాంతో నన్ను అనుసరించి ఈ ప్రదేశాన్ని కనిపెట్టి వజ్రలహారం కొట్టేసి ఉంటాడని ఊహించాడు. తాను ఊహిస్తున్నది నిజమో కాదో తెలుసుకోవడం కోసం ఎవరికి అనుమానం రాకుండా మారు వేషం వేసుకునే రాజశేఖరుడు ఉండే వీధుల్లో తిరుగుతూ గమనించసాగాడు. తర్వాత రోజు పొద్దున్నే రాజశేఖరుడు ఉత్సాహంగా చిరునవ్వుతో బట్టలంగడికి బయలుదేరాడు. వాని ఉత్సాహం చిరునవ్వు చూడగానే మధుసూదనుకి నమ్మకం కుదిరింది. ఏ దొంగకైనా సరే తాను కొట్టేయాలనుకున్నది ఇంకోటి కొట్టేస్తే ఒక్కసారిగా నీరసం ముంచుకొచ్చేస్తుంది, ఉత్సాహం చచ్చిపోతుంది. కానీ వీడు ఇంత నిబ్బరంగా జలసాగా ఉన్నాడంటే ఖచ్చితంగా వజ్రలహారం ఇంటి దగ్గర ఉన్నట్లే అని తీర్మానించుకున్నాడు. నెమ్మదిగా వాని ఇంటి వెనుక వైపు చేరి గోడదుంకి లోపలికి అడుగుపెట్టాడు. ఒక్కొక్క గది ఇంచు కూడా వదలకుండా వెతకసాగాడు. బీరువాలు, ట్రంకు పెట్టెలు, వంటింటిలోని డబ్బాలు, అటుక పైన, మంచం కింద ఏవీ వదలలేదు. కానీ ఎక్కడ ఏమీ దొరకలేదు. నాలాగే ఇంట్లో కాక ఇంకెక్కడైనా దాచిపెట్టి బయట దాచిపెట్టాడా? అట్లాగైతే ఎట్లా కనుక్కోవడం అని నిరాశగా బయటికి వస్తూ ఉంటే గోడకు ఒక మూల ఆనించిన గడ్డపర కనబడింది. దానికి అంతా మట్టి అంటుకుని ఉంది. వెంటనే మధుసూదరుని పెదాల మీద చిరునవ్వు మెరిసింది. మెరుపు వేగంతో ఇంటి వెనుక వైపు ఉన్న పెరట్లోకి అడుగుపెట్టాడు. అక్కడంతా చిన్న చిన్న మొక్కలు నాటున్నాయి. నేల మీద కాలితో గట్టిగా నొక్కుతా ఒక్కొక్క అడుగు వేస్తా పెరడంతా తిరగసాగాడు. ఒకచోట కాలికి మెత్తగా నేల తగిలింది. ఎక్కడైనా గుంత తవ్వి ఎవరు కనుక్కోకుండా మరలా మట్టి వేసి చదునుగా చేసినా మరలా అక్కడ భూమి గట్టిపడ్డానికి కొన్ని రోజులు పడుతుంది కదా. వెంటనే అక్కడ తవ్వాడు. లోపల వజ్రాలహారం ఉన్న పెట్టి భద్రంగా ఉంది. వెంటనే దాన్ని తీసుకుని సంబరంగా అక్కడి నుంచి బయటపడ్డాడు. రాజశేఖరుడు సాయంకాలం వచ్చి చూస్తే ఇంకేముంది?
పెరట్లో తవ్వినవి గుంత వెక్కిరిస్తా కనబడింది. మధుసూదరుని తిరిగి దానిని కొట్టేసి ఉంటాడని అర్థమైంది. మధుసూదరుని దాన్ని తీసుకుపోయి ఎక్కడ దాచిపెట్టి ఉంటాడో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఎలుకను కలుగులోంచి బయటకు రప్పియాలంటే పొగ పెట్టాల్సిందే. బాగా ఆలోచించి ఒక ఉత్తరం రాసి దానిని ఒక పిల్లోని చేతికిచ్చి పంపాడు. మధుసూదరుని ఆ ఉత్తరం చదవగానే అదిరిపడ్డాడు. అందులో మధుసూదన, నువ్వు నిన్న మా ఇంట్లో కొట్టేసిన వజ్రలహారం మరలా నా దగ్గరికే వచ్చేసింది. ఇంకోసారి ఇలా కొట్టేయడానికి ప్రయత్నించకు. అలా ప్రయత్నిస్తే అదే నీకు ఆఖరి రోజు అవుతుంది. జాగ్రత్త అని ఉంది. అది చూడగానే మధుసూదరుడు అదిరిపడ్డాడు. వేగంగా అంగడి బయటకు వచ్చి చుట్టూ చూశాడు. ఎక్కడా ఎవరూ కనబడలేదు. తాను అంత భద్రంగా దాచిపెట్టినా వీనికి ఎలా తెలిసింది? ఇంతకు వాడు చెబుతున్నది నిజమా కాదా అని అనుమానం వచ్చింది. వెంటనే గుర్రం ఎక్కి వజ్రలహారం దాచిపెట్టిన చోటుకు బయలుదేరాడు. ఊరు దాటి దాదాపు 10 మైళ్ళు పక్కనున్న దట్టమైన అడవిలో ప్రయాణించక ఒక పెద్ద మర్రి చెట్టు వచ్చింది. దాని పక్కన ఒక పాడుబన్న లోతైన బావి ఉంది. దానిలో ఎప్పుడూ నీళ్లుండవు, దిగడానికి మెట్లు కూడా ఉండవు. దాంతో ఎవరు ఆ బావిని పట్టించుకోరు. తను వెంట తెచ్చుకుని ఒక పెద్ద తాడును మర్రి చెట్టు కొమ్మ కట్టి రెండో కొన బావిలో కదిలాడు. దాన్ని పట్టుకుని నెమ్మదిగా లోపల దిగాడు. బావి చుట్టూ రాళ్ళున్నాయి. ఒక రాయిని పట్టుకుని నెమ్మదిగా పక్కకు తీశాడు. లోపల చేయి పెట్టాడు. చెక్క పెట్టి తగిలింది. తీసి చూస్తే ఇంకేముంది, లోపల వజ్రాలహారం ఎట్లున్నది అట్లాగే ఉంది. మరి రాజశేఖరుడు ఎందుకు అట్లా ఉత్తరం రాసి పంపించాడు? అది చూసి నేను కంగారు పడి వేగంగా ఇక్కడికి వస్తాడని ఊహించాడా? అదే నిజమైతే ఇప్పటికంతా వాడు బావి దగ్గరకు వచ్చేసి ఉంటాడు. మరి ఈ వజ్రాలహారం వానికి దక్కకుండా ఏం చేయాలి అని ఆలోచిస్తా జేబులోంచి ఒక చిన్న పొట్లం తీసి పెట్టె లోపల పెట్టాడు. పైకి రావడానికి తాడు కోసం చూశాడు. ఆశ్చర్యం అక్కడ తాడు లేదు. అదిరిపడి పైకి చూశాడు. పైన రాజశేఖరుడు చిరునవ్వుతో కనబడ్డాడు. వాని చేతిలో తాడుంది. వాడు లోపలికి చూస్తా, మిత్రమా, ఆ వజ్రాలహారాన్ని ముందు ఈ తాడు కట్టి పంపించు. ఆ తర్వాత మరలా తాడు నీకోసం వేస్తా. ఏం సరేనా అన్నాడు. పంపించకపోతే ఏం చేస్తావు అన్నాడు మధుసూదన్ లోపల నుంచి. చూడు, నేను చెప్పినట్టు వినడం తప్ప నీకు ఇంకో దారి లేదు. పైనుంచి 4 పెద్ద పెద్ద బండరాళ్ళు మీద పడేసి తల పగిలి అక్కడికక్కడే చేస్తావు. కానీ తోటి దొంగను చంపడానికి మనసు రావడం లేదు. నోరు మూసుకుని హారాన్ని పైకి పంపంటూ తాడు లోపలికి వదిలాడు. వాడు వజ్రలహారం ఉన్న చెక్క పెట్టెను దానికి కట్టగానే రాజశేఖరుడు పైకి లాక్కున్నాడు. తాడుకి కొంచెం నూనె రాసి లోపలికి వదిలాడు. అది జారుతూ ఉండడంతో మధుసూదరుని బయటపడడానికి దాదాపు గంట పట్టింది. అంతలోపు రాజశేఖరుడు అక్కడి నుంచి మాయమయ్యాడు. అలా కొంచెం దూరం పోయాక రాజశేఖరునికి ఆ చెక్క పెట్టెలో ఉన్నది నిజమైన హారమా నకిలీ హారమా అని అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిది ఒక్కసారి చూద్దామనుకుని పెట్టి తెరిచాడు. ఆ నగ కింద బంగారు రంగులో మెరిసిపోతా ఉన్న ఒక చిన్న పొట్లం ఉంది. అదేమిటో అర్థం కాక నెమ్మదిగా విప్పాడు. అందులో తెల్లని పొడి ఉంది. ఏమిటబ్బా అది అని ఆలోచిస్తున్నంతలోనే సర్రుమని గాలి వీచింది. అంతే, ఆ పొడి పైకి ఎగిరి గాలిలో కలిసిపోయింది. దానిని పిలిచిన మరుక్షణం రాజశేఖరుని ఒళ్ళంతా మత్తు ఆవరించడం మొదలుపెట్టింది. అది మత్తు మందు కలిపిన పొడి అని అర్థమయ్యేసరికి వాడు దబేయల్మని గుర్రం మీద నుంచి తూలి కింద పడిపోయాడు. కాసేపటికి మధుసూదనుడు అక్కడికి వచ్చాడు. రాజశేఖరుని పక్కన పడి ఉన్న వజ్రాల హారాన్ని తీసుకుని పెట్టెలో భద్రంగా పెట్టాడు. ఒక కాగితం తీసి దాని మీద మనం ఇలా ఒకరి నుంచి మరొకరం కొట్టేస్తా ఎంతకాలం గడుపుతాం. ఇది ఆఖరికి మనలో ఎవరో ఒకరి ప్రాణాల మీదకే వస్తుంది. కాబట్టి ఇక ఆట ఆపేద్దాం. ఈ డబ్బు నీకు వద్దు, నాకు వద్దు. 1 వారం లోపల పక్క రాజ్యంలో దాన్ని అమ్మేసి ప్రజల ధనాన్ని ప్రజలకి పంచేద్దాం. ఏం సరేనా అని రాసి రాజశేఖరుని జేబులో పెట్టాడు. గంటకంతా మత్తు వదిలిన రాజశేఖరుడు జేబులో ఉన్న కాగితాన్ని చూసి అంగీకార సూచకంగా చిరునవ్వు నవ్వుకున్నాడు. ఇదండి, భలే గమ్మత్తుగా ఉంది కదా సరదా జానపద కథ. ఇద్దరు గజ దొంగలే రచించిన వారు ఎం హరికిషన్ గారు. చదివినది కరుణ సిరిమణి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, కరుణ సిరిమణి.